చిన్న వయసులోనే మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తిన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని తెలంగాణ గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజగౌడ్ అన్నారు. చేగుంట మండలం కర్ణంపల్లి రేణుకయ్యలమ్మ ఆలయం ఆవరణలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గౌడ సంఘం నాయకులు నివాళులు అర్పించారు. ఇప్పటి పాలకులు ఆయన చరిత్రను మరుగున పడి వేశారని, గౌడ కులస్థులు ఇప్పుడు ఆయన చరిత్రను ముందుకు తీసుకువస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జయంతి వర్ధంతి వేడుకలను గౌడ కులస్థులు నిర్వహించుకోవాలని, ఆయన చరిత్ర చెప్పటానికి ముందుకు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాలరాజ్ గౌడ్, కిషన్ గౌడ్, నర్సాగౌడ్, యాదవ్ గౌడ్, అంజా గౌడ్, బాలరాజ్ గౌడ్, వెంకట్ గౌడ్, ఎల్లెం గౌడ్, చంద్రన్ గౌడ్, కర్నల్పల్లి గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల చేగుంట కలిపి గ్రామం కర్నల్పల్లి ఎల్లమ్మ టెంపుల్ వద్ద సర్దార్ పాపన్న ఒక ఉత్సవాలు 370లో ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి విలేజ్ నుంచి, ప్రతి విలేజ్ కూడా వచ్చే సంవత్సరం నుంచి అందరూ ప్రతి గ్రామంలో సర్దార్ పాపా రాయని యొక్క ఉత్సవాలు జరుపుకోవాలని మా గౌడ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 370వ జయంతి ఉత్సవాలు మెదక్ జిల్లాలోని చెగుంట మండలం కర్నాలపల్లి గ్రామంలో జరుపుకుంటున్నాము. మోకు దెబ్బ రాష్ట్ర కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నాలపల్లిలో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. కర్నాలపల్లి అన్ని జిల్లాలో, అన్ని మండలాలు, అన్ని విలేజ్లలో ఆయన స్ఫూర్తిని తీసుకొని అన్ని విలేజ్లలో కూడా ఆయన ఉత్సవాలు జరుపుకోవాలని మేము కోరుతున్నాం. సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లాలో జిల్లా షాపూర్లో జన్మించినటువంటి బడుగు బలహీన వర్గాల గౌడ కులంలో జన్మించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆయన అనతి కాలంలోనే సుమారు ఒక 20-22 సంవత్సరాల వయసులోనే అన్ని బడుగు బలహీన వర్గాలను సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, దూదేకుల అన్ని కులాల వారిని అందరినీ కలుపుకొని అప్పుడున్నటువంటి మొఘల్ చక్రవర్తుల మీద దోపిడీ మీద తిరగబడి సైన్యాన్ని తయారు చేసుకొని మనమందరం రేపు గౌడ కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిగతా అణగారిన కులాల వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ కలుపుకొని రేపు రాజ్యాధికారం వైపు ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం.